हाय फ्रेंड्स मैं चूस्तुन्नारु नवीन गेमिंग एंड टेक चैनल। सो फ्रेंड्स मनं निन्नैते अनबॉक्सिंग चेसां आईफोन 13। सो निन्नंटने कादु 1 वीक अयिंदि। सो आईफोन 13 अनबॉक्सिंग एंड इंप्रेशन्स अयिते चेसां कदा। सो ई रोजु दीनि गुरिंचि अयिते मात्लाडुकुंदां आईफोन 13 अंड लाइक నాకు నచ్చినవి ఏంటి, నచ్చిన పాయింట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రోస్లో మాట్లాడుకుంటే, సో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే గైస్, కెమెరాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఐఫోన్ గురించి తెలిసిందే, సో బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తుంది ఐఫోన్ కెమెరాస్ అయితే. సో వీటిలో సినిమాటిక్ మోడ్ అని ఒకటి వచ్చింది, సో అది కూడా ఒక మీకు వీడియో ప్లే అవుతూ ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంది గైస్. సో సినిమాటిక్ వీడియోస్ కానీ అండ్ అలాగే ఫొటోస్ కానీ ఇమేజెస్ చాలా క్లారిటీగా చాలా నీట్గా అయితే ఉంటున్నాయి. చాలా అంటే చాలా బాగుంది గైస్. సో కెమెరా క్వాలిటీ మాత్రం తగ్గేదే లే అన్నట్టయితే ఉంది ఐఫోన్ 13 మాత్రం. అండ్ ఇంకా మనం ప్రోస్లో, సో మనం ఇంకొచ్చేసరికి నాకు సెకండ్ వచ్చేసరికి గైస్, సో డిజైన్ పరంగా అయితే నాకు చాలా బాగుంది. అండ్ మనం లుక్ కూడా చాలా అంటే చాలా క్లాసిక్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఐఫోన్ గురించి తెలిసిందే కదా, సో చాలా లుక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇంకా అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి గైస్, సో నాకు 5S గుర్తుకొస్తుంది అన్నమాట. సో నాకు 5S నేను చాలా రోజులు అయితే వాడా. సో 5S రిలీజ్ అయిన కొత్తలో, సో నాకు చాలా ఇష్టం 5S సేమ్ డిజైన్. అండ్ 12 కూడా అదే తీసుకొచ్చారులేండి. సో ఇట్స్ ఓకే. అండ్ ఇంకా మనం ఇంకా దీన్ని ప్రోస్లో కనుక చూసుకుంటే, సో ఇంకా పెద్ద ప్రోస్ అయితే ఏమీ లేవు గైస్. అండ్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏపీ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న బ్యాచ్ లో టాపర్ రాని ఏంట్రా చూపు, మరి అమాయకులా నటించకండి, అర్థమైందా? సౌండ్ క్వాలిటీ ఆడియో సో బాగా నీట్ గా అయితే ఉంది గైస్. సో మనం ఏమన్నా పబ్లిక్ లో కనుక వెళ్తే ఎక్కువ సౌండ్ పబ్లిక్లో కనుకుంటే కొంచెం కష్టమే మ్యాక్సిమం. సో ఇంకా అలాంటప్పుడు మనం ఇయర్ ఫోన్సే పెట్టుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రోస్ అంటే ఇంకొక చిన్నది, బట్ అది మెయిన్లీ కాకపోవచ్చు, అంటే మెయిన్లీ కాకపోవచ్చు. సో మనకి నాచ్ అయితే కొంచెం లైట్ ఒక 20% అయితే నాచ్ అయితే తగ్గింది. సో అంతే. సో అందరూ నాచ్లు తీసేస్తుంటే మన ఐఫోన్ మాత్రం ఇంకా నాచ్లు అయితే తీయట్లేదు. అండ్ ఇంకా అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది గైస్. సో మనం డిస్ప్లే క్వాలిటీ అయితే తగ్గేదే అన్నట్టయితే ఉంది. నేను 12 కంపేర్ కూడా చేసి చూశాను, బట్ ఒక వీడియో తీసే అంత టైం లేదు నాకు అక్కడ. సో మా ఫ్రెండ్ కొంచెం హడావుల్లో ఉంటే వెళ్ళిపోయాడు. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఇంకా నేను ఫస్ట్ వీడియోలో మాట్లాడాను, సో లైక్ మీరు ఐఫోన్ 13 తీసుకోవద్దని. సో అది ట్రూలీ మీరు ఐఫోన్ 13 అయితే అసలు స్క్రిప్ట్ చేసేయండి, అసలు వద్దు కూడొద్దు మనకి. సో ఎందుకంటే నాకు 12కి 13కి మేజర్ డిఫరెన్స్ అయితే లేదు, బట్ ఒక చిన్న డిఫరెన్స్ కెమెరాస్, కామ్స్లో కనుక చూస్తే బ్యాటరీ. అండ్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే, సో 2.5 hours ఆర్ 1.5 hour అయితే చెప్పారు ఐఫోన్. సో 12 కన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని. సో లైక్ నాకైతే అంత డిఫరెంట్ అయితే లేదు. సో నేను వాడాను, సో లైక్ చూశాను, మేజర్గా అయితే 30 minutes ఎక్స్ట్రా వస్తుంది తప్ప అంతకుమించి అయితే లేదు. అండ్ ఇది నేను 0 to 100 కూడా పెట్టి చూశాను. సో అక్కడి నుంచి ఎన్ని మినిట్స్ అయిందనేది కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు.
ఇంకా ఇంతే గైస్. సో నాకు ప్రోస్ అయితే ఇంకా ఏమనిపించలేదు, అంతే. అండ్ ఇంకా కాన్స్ విషయానికి అయితే వద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్గా, సో మనకు తెలిసిందే, సో మిగతా ఫోన్స్ అన్నీ ఎక్కడికెక్కడికి వెళ్తుంటే మన ఐఫోన్ మాత్రం అక్కడే ఉంటుంది, 3000, 3200. సో ఇంకా దాన్నే డబ్బా కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట ఫోన్స్ వచ్చేసరికి ఐఫోన్. అండ్ ఇంకా కాన్స్లో మనం చూసుకుంటే గైస్, సో ఛార్జర్, సో ఛార్జర్ ఎలానో ఇవ్వట్లేదు, సారీ, ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే ఇదిగా చేస్తుంది. సో లైక్ అది 5 వాట్స్ ఫస్ట్లో తీసుకొచ్చారు, ఐఫోన్ 10 సిరీస్లో కూడా అదే ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం చేంజ్ అయింది అనుకుంటే జస్ట్ బ్యాటరీ, ఫోన్కి మాత్రం మార్చారనమాట, 20 వాట్స్ ఛార్జింగ్ ఇచ్చారు. బట్ మనం అది విడిగా పర్చేస్ చేయాలి, మనం ఫోన్లో అయితే రావట్లేదు కదా. సో మనం విడిగా మళ్ళీ 2000 ఎక్స్ట్రా పెట్టాలి, మళ్ళీ అదొక బొక్క మనకి. ఆల్రెడీ ఎంత పెట్టాం, ఓకే, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, లేకుంటే లేదు. ఇంకా నా ఓల్డీ ఉంటే హ్యాపీ, మనం వాడుకోవచ్చు. అండ్ ఇంకా మేజర్గా వచ్చేసరికి, సో నాకు లైట్నింగ్ అన్నా కొంచెం టైప్ సి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. సో లైటింగ్ కన్నా కానీ టైప్ సి ఇచ్చుంటే బాగుండు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం లైటింగ్ ఏమన్నా ఛార్జర్స్, అందరి దగ్గర ఐఫోన్స్ ఉండవు ఫస్ట్ మెయిన్లీ. సో ఇన్ కేస్ మనం ఛార్జర్ మర్చిపోయి అవుట్ సైడ్ వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది అయితే ఉంటుంది, అది చాలామంది తెలిసిందే. సో అక్కడ కొంచెం ఛార్జింగ్ అప్డేట్ అయితే బాగుండు, సో పిన్ అప్డేట్ అయితే బాగుండు. సో నాకు తెలిసి అది అంత కాకపోవచ్చు, బట్ కొంచెం బాగుంటుంది, అప్డేట్ అయితే ఇంకా బాగుంటుంది అనేది నా ఆశ. అండ్ ఇంకా సో బ్యాటరీ విషయానికి వస్తే, సో చెప్పాను కదా, సో ఆల్రెడీ అంతే ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఐఫోన్ 12కి 13కి. సో మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా వస్తుంది తప్ప నా దృష్టిలో ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే రావట్లేదు. సో అది ఒక్కసారి ఆలోచించుకోండి కొనే ముందు, లైక్ రివ్యూ చూడండి. సో నాదే కాదు అందరిది చూడండి, చెక్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది. సో బ్యాక్ సైడ్ మెయిన్లీ మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి, ఒకసారి అది కూడా ఆలోచించుకోండి. సో చూడండి గైస్, సో మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే మరీ దారుణంగా పడుతున్నాయి ఫింగర్ ప్రింట్స్ వచ్చేసరికి. అండ్ ఇది కొంచెం లుక్ను అయితే పాడ్ చేయొచ్చు నాకు తెలిసి అయితే. అండ్ ఇది నా iPhone 10s Max. సో లుక్స్ అయితే పోతాయి అన్నమాట ఇలా ఫింగర్ ప్రింట్స్ ఉంటే. సో మెయిన్లీ కొంచెం ఫింగర్ ప్రింట్స్ టైప్ కాకుండా కొంచెం గ్లాసెస్ కానీ, సో ఆ టైప్స్లో తెచ్చుంటే బాగుండేదేమో. ఐఫోన్స్లో సో మనకి ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, మీరు లైక్ నాది 1+ ఉంది, సో నా 1+ 128 GB, సో 1+ ఫోన్ ఇది 80, సో ఇది వచ్చేసరికి 128 GB గైస్. అండ్ ఇది వచ్చేసరికి 256 GB. సో ఈ రెండిట్లో మెమరీ పరంగా అయితే నాకు ఇదే బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ పరంగా. సో ఎందుకంటే మనం ఐఫోన్లో 1 TB తీసుకున్నా కానీ, 1 TB కొనుక్కున్నా కానీ మనకు ఉపయోగం లేదు. లైక్ ఎందుకంటే మిగతా యాప్స్ అన్నీ ఓకే, మనం సేవ్ చేసుకోవచ్చు, మనం అందులో ఉంచుకోవచ్చు మెమరీస్లో. ఫొటోస్ అండ్ వీడియోస్ విషయానికి వస్తే మాత్రం జస్ట్ 5 GB ఇస్తుంది కదా. సో ఐఫోన్ వచ్చేసరికి జస్ట్ 5 GB. సో మనం ఎన్ని ఫొటోస్ తీసినా సరే, ఎన్ని వీడియోస్ తీసినా ఆ 5 GB మాత్రమే పెట్టుకోవాలి మనం. సో అది ఒక్కటే ఆ పాయింట్ నాకు ఇప్పటికీ నచ్చదు ఐఫోన్లో. మనం అంత పెట్టి కొని చివరికి 5 GB మనం ఫొటోస్ అండ్ వీడియోస్కి వాడాలంటే ఏంటి బ్రో, ఎందుకు ఇంక ఈ ఫోన్? సో నాకు అదే నచ్చట్లేదు గా. సో ఇప్పటికి కూడా లైక్ నేను ఇది వచ్చేసరికి 32,000 పెట్టుకున్నాను, సారీ 34, సో ఆఫర్లో వచ్చింది కొనుక్కున్నాను. సో ఇది 128 GB కదా, సో మనం హ్యాపీగా అయితే వాడుకోవచ్చు. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ యాప్స్ మొత్తం కూడా మనం ఆ 128 GB సేవ్ అయిపోతూ ఉంటాయి. అండ్ సపరేట్గా మొత్తం అనట్లేదు, సపరేట్ సేవ్ అయిపోతాయి ఆ 128 GB. సో దట్స్ లైక్ ఇనఫ్, మనకి సరిపోతుంది. అండ్ ఇంకా ఐఫోన్ విషయానికి వస్తే మనం 5 GB ఏం చేసుకోవాలి గైస్, మీరే చెప్పండి, మీరే ఆలోచించుకున్నా ఒకసారి. ఆ 5 GB స్టోరేజ్తో మనం ఏం చేయాలి? లైక్ మనం చాలా ఫొటోస్ ఉంటాయి, మన పిల్లలకి కావచ్చు, ఫాదర్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, గెట్ టుగెదర్ ఫంక్షన్ మన ఫ్రెండ్స్తో కావచ్చు. సో ఇలాంటి ఫొటోస్ అని మనం ఏం చేసుకోవాలి తర్వాత? జస్ట్ ఆ 5 GB సరిపోతాయి అసలు. సో నాకు ఇప్పటికీ ఐఫోన్స్లో నచ్చింది జస్ట్ ఈ ఒక్క పాయింట్. ఇప్పటికీ వాళ్ళు ప్రైస్ ఎంత పెట్టండి, ఓకే, దట్స్ ఇనఫ్. ఇంకొంతమంది అడగచ్చు, బ్రో అదేంటి మన ఐఫోన్ వాడు మంత్లీ ఎంత పే చేస్తే వాడు మనకి ఎంత మెమరీ ఇస్తున్నాడు కదా, మంత్లీ పే చేసేటప్పుడు ఇంక నువ్వు ఎందుకు బ్రో ఫోన్ కనుక్కోవడం, దండగ తప్ప. సో నా ఫ్రెండ్ అడిగాను, వాడిని iPhone 13 Pro Max తీసుకున్నాడు. సో మనీ ఎంత పడిందో మే ఊహకే వదిలేస్తున్నా.
సో అంత పెట్టి తీసుకొని వాడే అన్నాడు, అరే మంత్లీ ఎంత పే చేసుకోవచ్చురా, శుభ్రంగా మనకు వస్తుంది కదా, ఏమైందిరా. అరే నువ్వు మంత్లీ నువ్వు ఆల్రెడీ అంత అమౌంట్ కట్టావు, 125,000 130,000 తీసుకున్నాడు వాడు. సో నువ్వు ఆల్రెడీ అంత మనీ కట్టి నువ్వు మళ్ళీ మంత్లీ పే చేసుకోడు అంటారా బాసు, నువ్వు మెమరీ కదా అది, ఏమైంది ఇప్పుడు లైక్ అది నా 1+ ఫోన్ ఉంది 128 GB, సో మనకి అందులోనే మొత్తం సేవ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మళ్ళీ మనం ఇలా కొనుక్కోవడం దేనికి, లైక్ ఆలోచించండి. ఐఫోన్ని తీసుకుందాం లైక్ ఐఫోన్ కొందాం అని ఒక అనుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, ఆలోచించండి మీరే. సో ఎంత పెట్టి తీసుకున్నా మనకి ప్రశాంతత లేదు. మంత్లీ 75 or 120 ఎక్స్ట్రా కూడా ఇంకా ఉన్నాయి, 250 అనుకుంటా లాస్ట్ నాకు తెలిసి. సో 250 ఏమో. సో నువ్వు అంత పెట్టి కొంటున్నావు, మళ్ళీ నువ్వు మంత్లీ కడుతున్నావు జస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ సేవ్ చేసుకోవడానికి. నేను అలాంటప్పుడు ఇలాంటి ఫోన్ తీసుకోవచ్చు కదా, 1+ ఇంకా బాగుంటుంది, 90,000 పెట్టి 70-80,000 పెట్టి మనం తీసుకోవడం దేనికి ఐఫోన్స్ని, అంతేనే కదా గాయ్స్. సో ఇది నాకు తెలిసి మేజర్ కాన్స్ అని నేను అయితే చెప్పగలను, మేజర్ కాన్స్ అని. సో ఐఫోన్లో అండ్ మిగతా విషయానికి వస్తే అన్నీ బాగుంటాయి, లైక్ డిజైన్ కానీ, కెమెరాస్ కానీ, అండ్ క్వాలిటీ లైక్ క్వాలిటీస్ కానీ చాలా బాగుంటుంది నాకు ఐఫోన్లో. నాకు అదే ఇప్పటికీ ఒక్క పాయింట్ నాకు నచ్చదు, అండ్ మిగతా పాయింట్స్ అని నాకు ఓకే, బట్ అంత సాటిస్ఫై కాదు ఈ ఒక్క పాయింట్ విషయంలో నేనైతే. సో ఆలోచించుకోండి బ్రో, సో ఆలోచించుకొని తీసుకోండి. సో మీరు ఇంతంత బడ్జెట్ పెట్టేసి తీసుకొని మళ్ళీ చివరికి మనం వీడి కోసం మనం డబ్బులు ఇస్తున్నట్టుంది, కానీ మన సంతోషం కోసం తీసుకున్నట్టయితే లేదు. సో ఆలోచించుకోండి బ్రో, నా ఫొటోస్ చాలా ఉన్నాయి అండ్ ఇప్పటికీ నాకు మెమరీ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది. సో నేను అయినా కానీ ఇంక పట్టించుకోకుండా వదిలేసాను. సో ఇంకేమైనా ఉంటే జస్ట్ ఇంట్లో సేవ్ చేసుకుంటాం, లైటింగ్ వదిలేస్తాం అనమాట. సో అందరూ ఏదో ఐఫోన్ అని ఎగబడతా ఉంటారు. సో నేను అంటే లైక్ నేను మళ్ళీ ఇది రిటర్న్ పెడతాలేండి, మనం ఉంచుకునేది కాదు, 90,000 రూపాయలు మామూలు మాటలు కాదు కాదు. అండ్ ఓకే, అండ్ ఇంక ఇదిగా. సో ప్రోస్ అండ్ కాన్స్ క్వశ్చన్కి వస్తే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ అగైన్.